రావలిపట్నం ముసునూరు ఆటోనగర్ ముందున్న ట్రంక్ రోడ్డు గుంతలు పొడిపించడం పట్ల సంక్రాంతి పండుగ వచ్చినంతా సంబరంగా ఆ ప్రాంత ప్రజలు, వాహన చోదకులు, ప్రయాణికులు చెబుతున్నారు. హమ్మయ్య గుంతలు పూడాయని ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎమ్మెల్యే కావ్య తన సొంత నిధులతో రోడ్డు సమస్యను పరిష్కరిస్తున్నారు. దీర్ఘకాలిక ఈ సమస్యను తాత్కాలిక మరమ్మతులు చేయిస్తున్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి రెండు చేతులెత్తి దండం పెడుతున్నారు. మరోపక్క మాజీ ఎమ్మెల్యే ప్రతాప్మారెడ్డికి శాపనార్థాలు పెడుతున్నారు. ఇంతటి ప్రాధాన్యమున్న ఈ రోడ్డు కథ ఏమిటో తెలుసుకోవాలంటే ఎన్3 న్యూస్ చూడాల్సిందే. ఒకరు సిట్టింగ్ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, మరొకరు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్మారెడ్డి నివాసమున్న ప్రాంత రోడ్డు అది. కాని రోడ్డుపైకి వస్తే ఒళ్ళు హూనమవ్వాల్సిందే. దుమ్ము ధూళితో సతమతమవుతున్నారు. వర్షం కురిసిందంటే ఆ రోడ్డు చిన్నపాటి చెరువును తలపిస్తోంది. నిత్యం వాహన రాకపోకలకు ఇబ్బందిగా మారిన ఈ రోడ్డులో గుంతలైన పూడ్చాలని వేడుకోని వారుండరు. సింగపూర్ లెవెల్లో ఈ రోడ్డును రూపుదిద్దుతానని అప్పటి ఎమ్మెల్యే ప్రతాప్మారెడ్డి గత 5 ఏళ్లుగా కాలం వెళ్లబుచ్చారు. తన ఇంటి ముందుగా వెళ్తున్న ఈ రోడ్డులో జనం నరకయాతన పడుతున్నా కనీసం గతుకులకు అతుకులు వేయించేందుకు ఆయన దృష్టి సారించలేదు. ఎవరైనా దాతలు ముందుకొచ్చి మరమ్మతులకు పూనుకుంటే వారికి ఎక్కడ మంచి పేరొస్తుందోనని పోలీసులతో బెదిరింపులకు పాల్పడ్డారు. వాస్తవానికి ఈ రోడ్డు విస్తరణకు ప్రతాప్మారెడ్డి పట్టుబట్టి 56 కోట్ల రూపాయలు మంజూరు చేయించుకున్నారు. 5 ఏళ్లు అటూ ఇటూ కాలువలతోనే పనులు సరిపెట్టారే తప్ప పనులు సకాలంలో చేయించలేదు. ఇలా రోడ్డును ఆ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్మారెడ్డి అధ్వాన దశకు తెచ్చి విమర్శల పాలయ్యాడు. తాజాగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్న రోడ్డుకు శాశ్వత పరిష్కారం చూపాలని కావలి ప్రజలు కోరుతున్నారు. పది సంవత్సరాల నుంచి ఇటు పోయే జాతీయ రహదారి రోడ్డు మీద ఎంతో మంది ప్రజలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. వర్షం పడ్డప్పుడు గుంటల నిండా నీళ్లు వచ్చి బండ్ల మీద పోయే వాళ్ళు ఎంతమంది కింద పడిపోయినారో, చాలా ఇబ్బందులకు గురయ్యారు. ఇదే మాజీ ఎమ్మెల్యే ఇంతకు ముందున్న ప్రతాప్ రెడ్డి ఇంటి ముందే ఈ విధంగా ఉన్న చూసిట్టు అన్నట్టు వెళ్ళేవాడు. ఇప్పుడు ఇదే కావ్యకృష్ణారెడ్డి గారు గెలిచిన ప్రమాణ స్వీకారం చేసిన 4 రోజుల్లోనే మొత్తం కంకర అన్నీ తోలిచ్చి నీట్గా రోడ్డు గుంటలు అన్నీ పూడుస్తూ అభివృద్ధి చేపిస్తూ ఉన్నాడు. ఇట్లాంటి నాయకుడిని జనాలు ఎన్నుకొని భారీ మెజార్టీతో గెలిపించారు. నాకు చాలా ఆనందంగా ఉంది ఈ అభివృద్ధి చూస్తుంటే. ఈ రోడ్డు బాగుపడాలని కోరుకుంటా ఉన్నాం. కావ్య గారు ఇచ్చిన మాట ప్రకారం ఆయన పదవిలో రాగానే రోడ్డు మార్పు చేపట్టారు. సంతోషం. త్వరగతిన ఇంకా రోడ్డు పూర్తి లెవెల్లో బాగు చేస్తారని ఆశిస్తూ ఉన్నాం. ఈ వరకు మరమ్మతు చేసినందుకు కూడా చాలా సంతోషంగా ఉన్నాం. ధన్యవాదాలు. ఈ కరోనా టైంలో ఈ రోడ్డు వర్క్ స్టార్ట్ అయిందండి. 2020 నుంచి 2024 వరకు ఈ రోడ్డు మీద పెద్దగా పనులు చేయలేదు. ఈ రోడ్డు వల్ల చాలా మంది ప్రజలు ఇబ్బంది పడ్డారు. చాలా యాక్సిడెంట్ అయ్యి చాలా మంది రకరకాల ఇబ్బందులు పడి నరకలు ఇచ్చారు. కావ్యకృష్ణారెడ్డి గారు గెలిచిన తర్వాత జూన్ 4వ తేదీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత జూలై 1వ తారీఖు ఈరోజు ఆయన సొంత డబ్బులతోటి ఈ ట్రంక్ రోడ్డుకి అవసరమైన నిధులు తెచ్చి గవర్నమెంట్ నుంచి బ్రహ్మాండమైన రోడ్డు నిర్మాణం చేస్తారు. మరియు ఈ రోజు ఉండే అవసరాల కోసం ఎమ్మెల్యే గారు కావ్యకృష్ణారెడ్డి గారు సొంత నిధులతోటి అర్జెంటుగా ఈ వర్షాలు వస్తే చాలా ఇబ్బంది అని చెప్పి ఈ నరకం అనిపిస్తున్న కావలు ప్రజలకి అవసరాలు తెలుసుకొని ఈ రోడ్డు నిర్మాణం చేస్తుంది జరుగుతుంది. ఈసారి వచ్చి కావ్య కృష్ణారెడ్డి గారు వచ్చి ఇప్పుడు వచ్చి పెరిగారు 2-3 నెలలు కాలేదు. మాకు ఎంత ఆనందం ఉన్నట్టు ఇప్పుడు రాగానే ఈ రోడ్డు చేస్తున్నారు. గత 5 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు ఫస్ట్ నుంచి అట్టే ఉంది. ఎవరైనా సరే మాలాంటి వాళ్ళు కష్టపడేవాళ్ళు ఒక హాస్పిటల్లో పోవాలని వేరు పోవాలి, నైట్ టైము టౌన్లో వచ్చేవాళ్ళంతా ఇబ్బంది పడిపోయారు. ఇప్పుడు ఈయన చేసే పనులకి మంచి ధన్యవాదాలు. ఆ రోజు వాగ్దానం చేశాడు. వాగ్దానం సంతోషంగా ఉందా? సంతోషం. ఏమ్మా ఎట్టుందమ్మా మీ అభిప్రాయం? ఎట్టుందమ్మా? ముందు గుంటల గుంటలుగా ఇబ్బందులు పడుతున్నారు కదా, చాలా ఆనందంగా ఉందా? 5 సంవత్సరాల నుంచి రైతు వెళ్తుంది, ఎక్కడ ఇప్పుడు అన్న వేస్తున్నాడు వీళ్ళు ప్రభుత్వం.
13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.